సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. తీయండి తీయండి అనే అందరూ తీసే సార్ తీస్తాను అన్న తీస్తామనే లోపల చౌడాగా తీ లేదంటే కేసు పెడతాను ఈ మీద అన్న ఒక్క నిమిషం సార్ మా సార్కి ఫోన్ చేసి తీస్తాను అన్న తీస్తాను ఈ లోపు నేను వెళ్ళే లోపు వాళ్ళు వచ్చి కర్ణానికి వచ్చి మేము వచ్చున్నారు ఈ లోపు 102లో ఏదో హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుకుని పైకి వచ్చారు పోలీస్ వాళ్ళు పైకి వచ్చిన తర్వాత 102 దగ్గరికి తీసుకెళ్ళమన్నారు 102లో తానం లేదు సార్ మా దగ్గర వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర అయితే ఏం లేదు 101లో ఉన్నారు సార్ వాళ్ళు కావాలంటే మీరు పిలుస్తానండి వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు నన్ను నడబడుతుంది తగ్గి తీసుకుని మమ్మల్ని కూడా బెదిరించారు బెదిరించారు కేసు పెడతాం మళ్ళీ పైకి వచ్చి వేరే చెప్పలా దేని గురించి అనేది మాకేం చెప్పలే తర్వాత పైకి వచ్చి ఎంక్వైరీ అని చెప్పారు సార్ ఎంత వస్తారు మాకు ఇవన్నీ మాకు తెలియదు ఒక నిమిషం ఆగండి సార్ ఎవరు మీ సార్ అపార్ట్మెంట్ సార్ అండి మమ్మల్ని సార్ ఫోన్ చేస్తామండి అలా కాదు ఇవన్నీ అంటే ఎక్కడ ఫోన్ కోసం వెళ్ళారు ఈలోపు మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయన ఏమో ఏదో చీకటిగా ఉంది నాకు గన్ లాగా ఉంది చూపించారు ఇంకోసారి ఏమో తెత్తావతి ఇవా అన్నారు నాకు చేయి బాగాలేదండి నేను గేట్ నెట్లేదు కావాలని చూసుకోండి అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు గబగబా దూకొచ్చేసి ఒక ఆయన ఏమో నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోను అబ్బాయిని ఇలా మెడపట్టుకొని ఇడిచికెళ్ళారు పైకి నాకైతే కంగారు వచ్చింది మాకు తెలియదు సార్ సార్ యూనిఫామ్లో వచ్చారా సివిల్ వచ్చారమ్మా నాతో మాట్లాడే డ్రెస్లోనే ఉన్నారు సిఐని అన్నారు మాకు సిఐ అయ్యే మాకు తెలియదు సార్ మేము ఏదో వాచ్మెన్ మా అబ్బాయి కూడా డైలీ ఉండరు వాళ్ళు ఉన్నాడు కానీ డైలీ ఉండరు ఉండేది మేము ఇద్దరమే అబ్బాయి వాళ్ళు ఉన్నాడు క్యాంపుకి వెళ్ళిపోతారు ఉన్నాడు అని కూడా చెప్పాం ఏం పని చేస్తారు కరెంట్ పని చేస్తారు సార్ అన్న సార్ ఇలా రాత్రి పూట ఇలా వచ్చి చేయడం అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు ఇప్పుడు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా నిర్ణయిస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని అంటే మీ సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని మెడబట్టుకొని ఒక ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అన్నమాట దీన్ని ఎస్ఐ గారు వచ్చారమ్మా ఇంక ఇద్దరు సివిల్లో వచ్చారు వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాము అంటే ఇక మా నాన్నల గురించి నేను బయటకు వచ్చాను బయటకు వస్తే లోపల ఇక్కడ ఉన్నారు ఏంటి సార్ వచ్చారని అడిగితే మామూలుగా వచ్చి నువ్వు గేట్ దియ్య అన్నారు రఫ్గా మాట్లాడారు గేట్ దియ్యని ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరా నడవడా కానీ ఒకసారి అన్నారు సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి మమ్మల్ని పెట్టిన సార్ కానీ చెప్పాము చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోనికి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను నడబెట్టుకుని పైకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే 102లో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు అయితే 102ది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు లేవు మా దగ్గర అయితే తాళాలు లేవు
హలో సార్, 101లో ఉన్నారు మా సార్లు. మా సార్లతో మాట్లాడుకున్నంటే మా సార్లను పిలిపించాం. మీకు అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్. మిగతా వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు. దేనికోసం వచ్చారని చెప్పారా? వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేమి చెప్పలేదమ్మా, ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్లు. ఏంటంటే ఏదో గంజాయి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని, వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ సార్లతో. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా? అవును సార్, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా, లేదంటే 101 రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు? 102లో మామూలుగా సార్లు ఇల్లు ఉంటారు సార్. ఏ సార్లు? మామూలుగా మీడియా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు. అదే అదే. మరి ఆ రూమునే తీయమన్నారు. నా దగ్గర అయితే తాళాలు లేవు, కీస్ లేవు అని చెప్పేసాం. ఎందుకంటే సార్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, మన దగ్గర ఏమి లేవు. మీ అమ్మగారు ఇందాక చెప్పారు గన్ను అని చూసి భయపడ్డాను. అమ్మగారికి అంటే నన్ను నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోపు వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపించి బెదిరించి ఆ గోడ దొరికేసి వాళ్ళు వచ్చేసారు. నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరు సివిల్లో వచ్చిన ఆయన లాగేసుకున్నారు. అంటే అందరూ యూనిఫామ్లో వచ్చారా లేదంటే? సిఏ గారు ఎస్ఐ గారు యూనిఫామ్లో వచ్చారు సార్. ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం 4 వచ్చారండి. ఓకే. మేము పోలీసు వాళ్ళం. మేము ఈ వాడికి వచ్చి సిఏ అయిందంటే నాకు తెలియదు సార్, నాకు అవన్నీ ఏమీ తెలియదు. ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ అసలు తెలియదు, ఎవరెవరు అనేది కూడా మాకు తెలియదు. ఇంతవరకు ఒక్క నిమిషం ఆగండి సార్, మా సార్ చేద్దాం. మాకు తెలియదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది, మాకు అసలు అవన్నీ తెలియదు. ఒక నిమిషం అంటే అలా కాదు, నువ్వు గేట్ తెస్తావా లేదా అన్న. గేట్ నేను తీయలేను సార్, నా చేయి నొప్పిగా ఉందన్న. ఒక ఆయన గేట్ దూకేశాడు, ఒక ఆయన ఏమో ఇక తత్మ ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగ భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్ళారు. అదే అని అంటే ఆడ మనిషి సూర్యపురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు. నన్ను ఆయన సిఐ గారు అంట, ఆయన నన్ను ఆ మాట అడిగారు. దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు, మేము చెక్ చేసుకుంటాం. అంటే కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి అన్న కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్, వాళ్ళు ఎవరన్నా కానీ మాకు అవన్నీ తెలియదు. నిమిషం పైకి తీసుకెళ్ళిన తర్వాత నన్ను లాక్కొని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు 102 తాళం తీయమన్నారు నన్ను. లేదు సార్ అన్న, అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు. వచ్చిన సార్ వాళ్ళు ఇద్దరేమో పోలీసు డ్రెస్సులో వచ్చారు, ఇద్దరేమో సివిల్ డ్రెస్సులో వచ్చారు. వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ తీయమంటే మా దగ్గర కీస్ లేవు, మా సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళని డోర్ కొట్టి సార్ వాళ్ళని పిలిపించాము. ఈలోపు సార్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు. అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారండి అందరినీ, ఏ కెమెరా ఎక్కడ ఏంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అంటే కింద వచ్చేపాటికి ఏమో మాకేమి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదండి. మామూలుగా డైరెక్టర్కి వచ్చి దుర్భాషలు ఆడారు, చెప్పలేదు. పైకి వచ్చి సారంలో ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో గంజాయి అయ్యి జరుగుతుంది, మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే మేము వచ్చామని పైకి వచ్చి సిబ్బంది ఉంటున్న రూమ్లు బట్టికి ఎత్తుకారా, మిగతా రూమ్లన్నీ సెర్చ్ చేశారా? ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నింటిలో సిబ్బంది ఉన్నారు సార్, మొత్తం అన్నీ సెట్ చేయాలని వచ్చారు. ఈలోపు మా సార్ వాళ్ళందరూ రంగంలో వాళ్ళు వెనుతిరిగారు.